హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా వే యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య అయితే నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, సో మనం ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవాలంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, సో మనం ఎలా ఉంటే జాబ్ తెచ్చుకోగలం, మనకు సూట్ అయ్యే జాబ్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు టాపిక్లోకి వస్తే, నేను ఈరోజు పర్టికులర్గా B.Pharmacy లేదా M.Pharmacy లేదా MSc కెమిస్ట్రీ అయినా ఫ్రెషర్స్కు జాబ్ తెచ్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనే విషయం మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నా. సో ఈ వీడియోని మొదటి నుండి చివరి దాకా చూడండి. సో కొంతలో కొంతైనా నేను మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఈరోజు ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ జాబ్ గురించి చూద్దాం. సో ఫార్మాసూటికల్ ఇండస్ట్రీలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్, ఆర్ఎండి, ఎఫ్ఆర్ఎండి అండ్ ఏఆర్ఎండి ఇలాంటి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో మొదటగా మీరు ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో చూస్ చేసుకోండి. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు సేకరించండి అండ్ ఆ జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలో అని కూడా మీరు ముందుగానే తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ అయితే కనుక్కున్నారు. సో ఫర్దర్ స్టెప్ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్. ఇప్పుడు మనకు ఫేస్బుక్, వాట్సాప్లో చాలా గ్రూప్స్లో అయితే జాబ్ నోటిఫికేషన్ గురించి షేర్ చేస్తున్నారు అండ్ రాబోయే కాలంలో కూడా మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ గురించి వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. జాబ్ నోటిఫికేషన్లో అయితే ఇంటర్వ్యూ ప్లేస్, టైం, డేట్ అయితే ఇచ్చేస్తారు. సో మార్నింగ్ 10:00 మనకు ఇంటర్వ్యూ ఉంది, 9:45 మనము ఆ ప్లేస్కి వెళ్ళడం చాలా మంచిది. సో ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూని కండక్ట్ చేసే వాళ్ళు ఇలా అనుకుంటారు, చూడండి తనకి ఎంత పంచువాలిటీ ఉంది అని మన మీద ఫస్ట్ ఇంప్రెషన్ పడే అవకాశం చాలా అయితే ఉంది. మనము ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే మన డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ కట్ అండ్ మన పంచువాలిటీ, మనం వాళ్ళతో ఎలా రియాక్ట్ అవుతున్నాం, సో ఇలాంటి చాలా విషయాలు అయితే మన జాబ్ మీద ఇంపాక్ట్ అయితే చాలా చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే రెజ్యూమ్ ప్రిపరేషన్. సో ఈ మధ్య అయితే చాలామంది రెజ్యూమ్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తామో మనల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రెజ్యూమ్లో ఉన్న క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటారు ఫ్రెషర్స్కు. సో అలాంటప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ని మన రెజ్యూమ్లో పెట్టడం చాలా మంచిది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మనల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ తెలియకపోయినా వాటికి రిలేటెడ్గా ఆన్సర్ చెప్పడం చాలా మంచిది. సో క్వశ్చన్స్కు ఆన్సర్ చేసేటప్పుడు మనం కొద్దిగా స్కిల్స్ ఉపయోగించి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ట్యాబ్లెట్ అని వాళ్ళు అడిగారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు ఐ కాంటాక్ట్ అయితే పెట్టుకోవాలి. సో ఆ తర్వాత స్మైలీ ఫేస్తో అండ్ హ్యాండ్స్ మూమెంట్ ఇస్తూ మనం ఆ జాబ్కి పర్ఫెక్ట్ అనే విధంగా వాళ్ళు కనిపించాలి. సో ఇలా చేయడం వల్ల మనకు ఆ జాబ్ రావడానికి చాలా అవకాశాలు అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల మీరు జాబ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలానే మరెన్నో ఫార్మా ఇన్ఫర్మేషన్ కోసం మన ఫార్మా వే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.